మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. చలో సినిమా మా శుక్రవారం రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా ఆడుతుంది, అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇవాళ ఈ సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము అంటే దానికి ముఖ్య కారణం పాత్రికేయులు, మీడియా, మీరేనండి. మీ అందరికీ పాదాభివందనం, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మీట్ ఎందుకంటే కనుక మా చలో టీమ్ అందరి దగ్గర నుంచి శౌర్య డైరెక్టర్, వెంకీ, రష్మిక, సాయి శ్రీరామ్ గారు, తమిరాజు గారు, చంటి గారు, అందరి టెక్నీషియన్స్ తరఫున మీ మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే ఈ మీట్ అండి. అంతకుమించి ఇంకేమీ కాదు. సినిమా సంబంధించి మిగతా విషయాలన్నీ మళ్ళీ మనీ కలుసుకుందాం, అప్పుడు మాట్లాడతాము. ఇప్పుడు సినిమాల నాకు మంచి అవకాశం ఇచ్చిన వెంకీ బాయ్కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్. మాకు సినిమాకి ఎంత పెద్ద సపోర్ట్ చేసిన శౌర్య గారికి, ప్రొడ్యూసర్ అందరికీ, మమ్మల్ని అందరినీ అందంగా చూపించిన డిఓపి గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సాయి శ్రీరామ్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికి థ్యాంక్స్. చలో సినిమాని ఆదరించిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. హాయ్ అండి, థ్యాంక్ యూ వచ్చడానికి. అండ్ మీరందరూ నన్ను అండ్ మన చాలా సినిమాను చాలా సపోర్ట్ చేశారు, సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇలానే సపోర్ట్, ప్లీజ్ కీప్ సపోర్టింగ్. హలో అండి, ఒక చిన్న సినిమాని ఇంత బాగా సపోర్ట్ చేసి, ఈ సినిమా అందరికీ తెలిసేలా చేసి, ఇప్పుడు జనాలందరూ థియేటర్లకు వస్తున్నారంటే, మేము ఎంత సినిమా తీసినా కూడా ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి రివ్యూలు రాశారు, మంచి ఆర్టికల్స్ రాశారు, అట్లాగే అందరికీ తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ముందు నేను చెప్తాం అనుకుంది ఏంటంటే, నాకు నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉండేది నాగేశ్వరరావు అండి. బికాజ్ నన్ను నమ్మాడు, నాకు అవకాశం ఇచ్చాడు. అసలు ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరకడం అనేది ఎంత కష్టం అనేది అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది నాకు తెలుసండి. సో అలాంటి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను నమ్మి, అంటే హీరోగా, అంటే డైరెక్టర్గా హీరో ఛాన్స్ ఇవ్వడం ఎవరండి, అలాంటిది ఒక ఓన్ ప్రొడక్షన్ పెట్టి నన్ను సపోర్ట్ చేయడం అనేది మాత్రం నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. అండ్ ఉషా అంటే, శంకర్ ప్రసాద్ అంటే, మీరు నిజంగా మీరు చేసిన సపోర్ట్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను అండి. ఈరోజు అందరూ ఇది బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, లేకపోతే సినిమా బాగుంది, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఇవన్నీ అవ్వడానికి రీజన్ మీరండి. అండ్ ఇంకోటి, మీరు ఏ హ్యాండ్తో స్టార్ట్ చేస్తే ఆ హ్యాండ్ మొత్తం పాజిటివ్గానే అవుతుంది, ఆ పనులు మొత్తం పాజిటివ్గా అవుతాయని నేను నమ్ముతానండి. అండ్ చాలా థ్యాంక్స్ అండి. సాయి శ్రీరామ్ గారు నాకు బాగా హెల్ప్ చేశారు. అసలు ఆయన సపోర్ట్ చాలా చాలా ప్లస్ అయింది సినిమాకి. అలాగే సాగర్ ఇక్కడ లేడు, బట్ తను ఇచ్చిన మ్యూజిక్ వల్ల, సినిమా బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా సినిమా చాలా ఎలివేట్ అయిందండి. అండ్ ఇంకా శౌర్య అండ్ రష్మిక వాళ్ళ యాక్టింగ్, అంటే మనం ఎంత రాసుకున్నా కూడా దాన్ని ఎలివేట్ చేసేది, దాన్ని చూపించాల్సింది మెయిన్ యాక్టర్స్ అండి. ఎక్స్ట్రాడినరీ చేశారు, నేను నిజంగా చాలా లక్కీ. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్న విజయం. మీరు ఇచ్చిన తోడ్పాటు, ప్రేక్షకులు అందించిన ఈ ప్రోత్సాహం, చాలా మంచి హిట్ సాధించారు. ఈ విజయంలో భాగమైనందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నా. సాగర్ గారు మంచి జ్యూన్స్ ఇచ్చి, మంచి సిచ్యువేషన్స్ నాకు అందజేసిన డైరెక్టర్ వెంకీ కుటుంబ గారికి, అట్లాగే మా చాక్లెట్ బాయ్ నాగేశ్వర్య గారికి, రష్మిక గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శౌర్య గారికి ఒక చిన్న విషయం చెప్పాలి. ఆల్రెడీ వెంకీ గారికి నేను వాట్సాప్లో షేర్ చేశాను, చూసారలే తెలియదు. చలో రిలీజ్ అయిన రోజు యుఎస్లో నాకు ఒక ఫేస్బుక్ కామన్ ఫ్రెండ్ ఉన్నారండి, వందన గారని. వాళ్ళ కజిన్కి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ కజిన్ నాగేశ్వర్య గారి విపరీతమైన ఫ్యాన్. ఆ అబ్బాయికి చలో రోజు పుట్టినందుకు శౌర్య అని పేరు పెట్టుకుంటున్నా. కాస్త శౌర్య గారికి చెప్పండి అని చెప్పారు. ఈ విజయం నిజంగా మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి. మరొకసారి వెంకీ గారి ప్రతిభ మనకు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి డైలాగ్ని, ప్రతి ఎపిసోడ్ని
ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చిన్న థియేటర్లో, మాస్ థియేటర్లో చూడడం జరిగింది. ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. పాటలు చూసి చూడంగానే, నేను రాసిన డ్రంకి డ్రైవ్ కానివ్వండి, బాలమణి కానివ్వండి రాగానే అసలు నేల క్లాస్ దగ్గర నుంచి పై క్లాస్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను థియేటర్లో. ఈ విజయం నిజంగా అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్న విజయం. ప్రతి ఈవెంట్ని, ప్రతి మూమెంట్ని అందరితో షేర్ చేసుకున్న మా ప్రొడ్యూసర్లు ఉష గారికి, శంకర్ ప్రసాద్ గారికి, బుజ్జి గారికి, ప్రతి ఒక్క సినిమా చాలా పెద్ద సక్సెస్ అండి. ఇది సక్సెస్ మీడియా కాదు అసలు, ఇది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను మనస్ఫూర్తిగా. ఫస్ట్ ఈ సినిమా వస్తుందంటే ఇది ఎలా హైప్ తీసుకురావాలి, ఇది దీనికి ఎలా బూస్ట్ ఇవ్వాలి, బికాజ్ ఒక మంచి చిత్రం తీస్తున్నాం కానీ మేము నమ్మినట్టు జనాలు అన్న నమ్మాలి, థియేటర్కి ఎలా రప్పించేవాలి మాకు ఐడియా లేదు. బట్ మాతో పాటు ఉండి మమ్మల్ని లేపి, సినిమాని లేపి మమ్మల్ని అందరినీ బతికించిన మీ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఆడియన్స్కి మీరు ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్లాగా ఉన్నారు. మా భావాన్ని వాళ్ళు తెలుపుతూ, వాళ్ళ భావాలు కూడా మాకు తెలుపుతూ. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే మేము ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేవాళ్ళం కాదు. అండ్ ఇది వరకు నేను చేసిన తప్పులను అన్ని క్షమించి నన్ను ఈరోజు ప్రోత్సహించినందుకు మీరు అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదండి, బికాజ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ జర్నీ. ఏదో అనుకుని సినిమా తీద్దాం అనుకున్నాం, దాని తర్వాత ఓన్ ప్రొడక్షన్ పెట్టాల్సి వచ్చింది. ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది నిజంగా అనిపించలేదు. హిట్ అవుద్ది, మంచి సినిమా తీసాం అనిపిస్తాం అనుకున్నాం, కానీ మరీ సూపర్ హిట్ అయిపోయి టికెట్లు దొరకట్లేదు అనిపించేలా ఉందంటే నాకే, నాకు నన్ను అడుగుతుండే టికెట్లు ఉన్నాయంటే చాలా ఈలేంటి కావాలని అడుగుతున్నారా, లేదా నిజంగా పెద్ద హిట్ అయిపోయినా అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అది ఆ క్రెడిట్ కూడా మీడియాకి ఇవ్వద్దు, సీరియస్లీ నన్ను మోసినందుకు, నన్ను మోస్తున్నందుకు, నన్ను మోయిపోతున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమ్స్ టు మై టీమ్. మై టీమ్ ఎందుకన్నానంటే నేను ఒక్కనే బలం ఎప్పుడు కాలేనండి. అండ్ ఎవరినైనా గుద్దాలన్నా సరే ఇలా ఉండాలి, కిటికీ ఇలా ఉండాల్సిందే కంపల్సరీ. సో నా టీంలో మా డైరెక్టర్ వెంకీ, మా కెమెరామెన్ శ్రీరామ్ గారు, మా ఎడిటర్ చంటి గారు, భాస్కర్ పట్ల గారు, కేశవ స్వామి గారు, మా అమ్మ నాన్న, అండ్ కమెడియన్స్ సుదర్శన్, సత్య అండ్ వెన్నెల కిషోర్, నరేష్ గారు, ప్రగతి గారు, ఎవ్రీవన్ అండి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు, రష్మిక మెయిన్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పాటని దానికంటే బాగా చేసి చూపించారు, అందుకే నేను ఈ సినిమా రిజల్ట్ ఇలా వచ్చింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఐరా క్రియేషన్స్కి మాకున్న బలం ఇద్దరిద్దరండి. నాకు మా అమ్మ నాన్న బలం అయితే ఐరా క్రియేషన్స్కి మా బుజ్జి అంకుల్ అండ్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరం ఉండడం వల్లే సినిమా ఈరోజు తీయగలిగాం, రిలీజ్ చేయగలిగాం. అండ్ ఆ ధైర్యం మాకు ఇంకో రెండు మూడు సినిమాలు, నాలుగు సినిమాలు అయినా సరే తీయచ్చు అనే ధైర్యం ఇచ్చింది వాళ్ళిద్దరు ఉండడం వల్లే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఏమి చేయలేను, నాకు అన్నీ చేశారు. ఒకప్పుడు అనుకున్నాను నేను ఏమైనా చేద్దామని, బట్ నాకు ఆ ఛాన్స్ అది కూడా ఇవ్వలేదు, నా అన్నీ నాకే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చినందుకు. ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. అండ్ డెఫినెట్లీ మనం అందరం ఒక పెద్ద సక్సెస్ మీట్లో మనం కలవబోతున్నాం. అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నిజంగా మనసుతో చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేస్తున్నాం అండి. సో ఎల్లుండి నుంచి సీడెడ్ ఆంధ్ర అండ్ మళ్ళీ లాస్ట్లో తెలంగాణ వరకు అది. సో మీతో పాటు మీడియా మిత్రులతో పాటు ఈ సినిమాని బాగా ప్రోత్సహించినందుకు చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్